జాబితా విడుదలైంది. 35 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది అధిష్టానం. మంచిర్యాల నుంచి వీరబెల్లి రఘునాథ్, అటు ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ ఆత్మారాం నాయక్, నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ కులచారి, మంథరి నుంచి చందుపట్ల సునీల్ రెడ్డి, ఇటు మెదక్ నుంచి పంజా విజయకుమార్, అటు నారాయణ్ ఖేడ్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప, ఆసిఫాబాద్ నుంచి అజ్మీర్ ఆత్మారాం నాయక్, బోధన్ నుంచి మోహన్ రెడ్డి, బాన్స్వాడ నుంచి ఎండల లక్ష్మీనారాయణ, నిజామాబాద్ రూరల్ నుంచి దినేష్ కులచారి, మంథరి నుంచి సునీల్ రెడ్డి, మెదక్ నుంచి విజయకుమార్, అటు నారాయణ్ ఖేడ్ నుంచి సంగప్ప, ఆంధ్రోల్ నుంచి బాబుమోహన్, జహీరాబాద్ నుంచి రామచంద్ర రాజనరసింహ, ఉప్పల్ నుంచి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎల్బీ నగర్ నుంచి సామ రంగారెడ్డి, రాజేంద్ర నగర్ నుంచి తోకల శ్రీనివాసరెడ్డి, ఇటు చేవల నుంచి కేఎస్ రత్నం, పరిగి నుంచి మారుతి కిరణ్, ముషీరాబాద్ నుంచి పూసరాజు, మలక్పేట నుంచి సురేందర్ రెడ్డి, అంబర్పేట నుంచి కృష్ణ యాదవ్, జూబ్లీ హిల్స్ నుంచి దీపక్ రెడ్డి, సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మేకల సారంగపాణి, నారాయణపేట నుంచి పాండురెడ్డి, జర్చల నుంచి చిత్తరంజన్ దాస్, ఇటు మక్తల్ నుంచి జలంధర్ రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి, అచ్చంపేట నుంచి దేవాని సతీష్ మాదిగ, షాద్నగర్ నుంచి అంద్య బాలయ్య, దేవరకొండ నుంచి లాలూ నాయక్, హుజూర్ నగర్ నుంచి చల్ల శ్రీలతారెడ్డి, నల్గొండ నుంచి మాధగాని శ్రీనివాస్ గౌడ్, ఆలూరు నుంచి పడాల శ్రీనివాస్, పరకాల నుంచి కాళీప్రసాదరావు, పెనుపాక నుంచి పోడియం బాలరాజు, పాలేరు నుంచి నున్న రవికుమార్, సత్తుపల్లి నుంచి రామలింగేశ్వరరావు. ఇది బీజేపీ 3వ లిస్ట్. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ని మా సీనియర్ కరెస్పాండెంట్ దేవిక మనకు అందిస్తారు. దేవిక, కొద్దిసేపటి క్రితం 35 మందితో థర్డ్ లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. గ్రేటర్ పరిధిలోని స్థానాలతో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో కొన్ని స్థానాలను, ఏకాభిప్రాయం కుదిరిన కొన్ని స్థానాలను ఎంపిక చేసింది. అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యము, ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించి మొన్నటి వరకు పెండింగ్ లో పెట్టిన అంబర్పేటను ఇటీవల పార్టీలో చేరిన మాజీ మంత్రి కృష్ణ యాదవ్కి ఇచ్చారు. అలాగే సనత్ నగర్ టికెట్ ను మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డికి కేటాయించారు. ఇక ఈసారి అంటే బీసీలకు మరొకసారి ఈ లిస్ట్ లో కూడా పెద్దపీట వేశారని చెప్పొచ్చు. మొత్తంగా ఇప్పటి వరకు కూడా 88 మంది అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ముందు 53, అలాగే ఈరోజు 35 మంది. దీనికి సంబంధించి రెడ్లకి 24 సీట్లు, వెలమకి 6, బీసీలకు 32, ఎస్టీలకు 9, ఎస్టీలకు అంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు, ఇప్పటి వరకు ఎస్టీలు 9, ఎస్టీ రిజర్వ్డ్ స్థానాలకు 13 మందిని, ఒక బ్రాహ్మణ, ఒక వైశ్య, ఒక అగర్వాల్, ఒక కమ్మ సామాజిక వర్గాల ఆధారంగా వాళ్ళకు టికెట్లు అయితే కేటాయించారు. మొత్తంగా అయితే ఈ జాబితాలో కూడా బీసీలతో పాటు మహిళలు కూడా పెద్దపీట వేస్తారని అందరూ భావించారు. జూబ్లీ హిల్స్ నుంచి మహిళా అభ్యర్థులు ఆశావహులు, కీర్తిరెడ్డి, పద్మవీరపనేని, అలాగే ముషీరాబాద్ స్థానం పైన కూడా ఒక ఉత్కంఠ ఉండే బందర్ దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మికి ఇస్తారని, కానీ తనకు టికెట్ కేటాయించలేదు పార్టీ. అలాగే బండ కార్తీక, సికింద్రాబాద్ కూడా బండ కార్తీకకు ఖాయమన్న ఒక ప్రచారం అయితే జరిగింది, కానీ అక్కడ కాళీప్రసాద్ కి ఇచ్చారు, బండ కార్తీక టికెట్ నిరాకరించారు. మొత్తంగా అంటే ఈ లిస్ట్ లో 35 మంది జాబితాలో ఒక్క మహిళకు మాత్రమే చల్ల శ్రీలతారెడ్డి, హుజూర్ నగర్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన చల్ల శ్రీలతారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది. మొత్తంగా మహిళలకు ఇప్పటి వరకు కూడా 13 మందికి భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. ఇంకా అంటే ఈ రోజు ప్రకటించినంత కొన్ని ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలతో పాటు ముఖ్యంగా బీసీలకు, వాళ్ళు చెప్పినట్టే బీసీలకు పెద్ద పీట వేస్తూ లిస్ట్ అయితే మనం చూస్తున్నాం. విశ్వనాథ్, అయితే దేవిక జనసేనకు సంబంధించి పొత్తు కొన్ని సీట్లు అలాగే వదిలేసినట్టు కనపడుతుంది, దీని గురించి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? కరెక్ట్, అంటే ఇప్పటి వరకు 88 స్థానాలే కదా, ఇంకా మిగిలిన ఇప్పుడు జనసేనతో ఏదైతే 9 నుంచి 10 స్థానాలు ఇస్తారని, జనసేనకి ఇస్తారని ఒక ప్రచారం అయితే జరిగింది. కొన్ని ప్రపోజల్స్ అంటే వారి నుంచి జనసేన కోరుకున్న స్థానాలకు సంబంధించి సిటీలో శేర్లింగంపల్లి, కూకట్పల్లి కానివ్వండి, ఖమ్మంలో కొన్ని స్థానాలు, అలాగే తాండూరు, మెదక్, నాగర్ కర్నూలు లాంటి చోట్ల కూడా జనసేన టికెట్ అడుగుతోందని ఒక జరిగింది. దానికి సంబంధించి ఆయా స్థానాలను అయితే పెండింగ్ లో పెట్టారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేనని విదేశ పర్యటన, ఇటలీ పర్యటనలో ఉన్నారు. జనసేనని వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అటు జనసేనకు కేటాయించాల్సిన సీట్లను వాళ్ళకు అప్పగించేసి మిగతా స్థానాలకు, 4వ జాబితాలో మిగతా మొత్తం స్థానాలకు ఫోర్త్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. విశ్వనాథ్, అంబరపేట కిషన్ రెడ్డి కాకుండా
ఇటీవల పార్టీ చేసుకుంది టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు కృష్ణ యాదవ్. అక్కడ లోకల్ గా మంచి పట్టుంది. టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేశారు ఆయన. ఒక అంబర్పేటలో ఒక మంచి ఒక ప్రాబల్యం అయితే ఉంది, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గము యాదవ్ సామాజిక వర్గానికి అంబర్పేటలో ఇది. దీనికి అంబర్పేటను కృష్ణ యాదవ్ కేటాయించింది యశ్వంత్ పార్టీ. అలాగే ఉప్పల్ కూడా ఎన్వీఎస్ ప్రభాకర్ కి యథావిధంగా గతంలో అనుకున్నట్టుగానే ఇచ్చినట్టున్నారు. సుభాష్ రెడ్డి కి టికెట్ బీఆర్ఎస్ టికెట్ నిరాకరించి నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బేసి సుభాష్ రెడ్డిని తీసుకుని ఉప్పల్ కేటాయిస్తారని అందరూ భావించారు. అలాగే ప్రచారం జరిగింది. నిన్న కూడా బేసి సుభాష్ రెడ్డి ఆ పార్టీలో చేరారు, చేరబోతున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అసలైతే బేసి సుభాష్ రెడ్డి ఢిల్లీకే వెళ్ళలేదు. పార్టీ కూడా పొద్దున్న మనం కన్ఫర్మ్ చేస్తాం, పార్టీ కూడా అట్లా ఆయన సంప్రదింపులు కూడా జరగలేదు. ఆయన పార్టీని బీజేపీని తో మాట్లాడడం కానీ బీజేపీ వాళ్ళు బేసి సుభాష్ రెడ్డిని సంప్రదించడం కానీ జరగలేదు. అయితే పెండింగ్ లో మొదటి లిస్ట్ లో రెండో లిస్ట్ లో పెండింగ్ లో పెట్టడంతో ఉప్పల మీద కొంచెం ఒక చర్చ అయితే మొదలైంది, ఒక ఉత్కంఠ అయితే ఉండింది. అయితే ఈ రోజు మూడో జాబితాలో ఉప్పల్ స్థానాన్ని కూడా చేరుస్తూ ఇంతకు ముందు ఒకసారి అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఒకసారి కిషన్సారి పోటీ చేసిన సీనియర్ నాయకులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కి పార్టీ ఉప్పల్ టికెట్ కేటాయించింది. బాబుమోహన్ కి ఇచ్చారు, ఆయన కాస్త నిరసన వ్యక్తం చేశారు, నా కాల్స్ ఎవరు లిఫ్ట్ చేయలేదని. కరెక్ట్, ఆందోళన కూడా ఒక చర్చలో నాని, ఎందుకంటే ఆయన ప్రెస్ క్లబ్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి నేను అవమానించారు. ఫస్ట్ లిస్ట్ లో నా పేరు లేదు, టికెట్ ఇవ్వమంటే ఇవ్వమని చెప్పొచ్చు కదా అని. అయితే వేరే పార్టీలోకి వెళ్తాను అన్న అట్లాంటి ప్రచారం చర్చ జరగకుండా అసంతృప్తిలో ఉన్న బాబు అనే ఒక ఇదైతే ఆయన మాటల్లోనే మనకు అర్థమైంది. అయితే పార్టీ వర్గాలు కూడా చెప్పాయి ఆయన సందేహించినట్టు తెలిసింది. మీరు ఆందోళన చెందే ఇది లేదు, అక్కడ ఎవరు ఎవరు లేరు, అంటే థర్డ్ లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరే ఉంటుంది, ఆందోళన నుంచి మీరే పోటీ చేస్తారని పార్టీ ముఖ్య నాయకులు ఆయనతో మాట్లాడినట్టు తెలిసింది అన్నట్టుగానే ఇవాళ జాబితాలో ఆందోళన బాబుమోహన్ అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేస్తున్నారు. అలాగే చేవెళ్ళ కూడా ఎస్సీ రిజర్వ్డ్ స్థానము వారం రోజున, వారం కూడా కాదు ఒక 5-6 రోజుల క్రితమే కేఎస్ రత్నము ఇంతకు ముందు సీనియర్ నాయకులు కేఎస్ రత్నమును పార్టీ చేసుకుని ఆయన కూడా టికెట్ కన్ఫర్మ్ చేసింది. కొత్తగా చేరిన ఇప్పుడు హుజూర్ నగర్ నుంచి తల్లా శ్రీలతారెడ్డికి అలాగే కేఎస్ రత్నంకు పార్టీ టికెట్ ఇచ్చింది. సీనియర్ అయితే విజయశాంతికి ఎక్కడ కేటాయించినట్టుగా లేదు, థర్డ్ లిస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? విజయశాంతికి సంబంధించి అంటే ఆమె అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే ప్రకటన చేశారు. కేసీఆర్ మీద పోటీకి నేను సిద్ధము, కామారెడ్డిలో పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, పార్టీ ఆదేశిస్తే అన్న ఒక ప్రకటన విజయశాంతి చేసింది తప్ప అసెంబ్లీలో తను అంత పోటీకి ఆసక్తి లేదని మనం అనుకున్నాము. విజయశాంతికి కాదు, అసలు మెదక్ కూడా మెదక్ స్థానాన్ని జనసేనకి ఇస్తారన్న ఇది కూడా ఉంది. అంటే జనసేన ప్రతిపాదించిన స్థానాల్లో మెదక్ అసెంబ్లీ సీట్ కూడా ఉందని ఒక ప్రచారం జరిగింది. మెదక్ కూడా ఇప్పుడు పెండింగ్ లో పెట్టారు. ఓకే ఓకే ఓకే. అయితే ప్రధానంగా చూసుకుంటే మిగతా సీట్లు ఎప్పుడు ఫైనలైజ్ చేసే అవకాశం కనబడుతుంది దేవిక, మీకు అప్డేట్స్ ఉన్నాయా? అంటే జనసేన ఇప్పుడు ఏదైతే 9 నుంచి 10 స్థానాలకు జనసేన కేటాయిస్తారన్న చర్చ జరుగుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విదేశీ పర్యటనలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చిన అంటే ఆ స్థానాలు ఏదైతే ఈ ప్రపోజల్ ఉందో వాళ్ళు ప్రతిపాదించిన స్థానాలకు సంబంధించి కూడా ఇంకా టికెట్ కేటాయించలేదు. ఇందాక అన్నట్టు మెదక్ అలాగే నాగర్ కర్నూలు కోదాడ తాండూర్ తో పాటు గ్రేటర్లో షేర్లింగంపల్లి కూకట్పల్లి ఖమ్మం జిల్లాలో ఒక 3 స్థానాలు జనసేన కేటాయిస్తారని మనం అనుకున్నాం. ఆ స్థానాలన్నింటినీ కూడా ఇప్పుడు పెండింగ్ లో పెట్టారు. మూడో జాబితాలో ఆ లిస్ట్ అయితే లేదు. జనసేనతో మరొకసారి అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత జనసేనకి ఇవ్వాల్సిన ఇచ్చి మిగతా అన్ని స్థానాలతో 4 జాబితా విడుదల చేసే అవకాశం ఉంటుంది. అయితే దేవిక మనం డీకే అరుణ కూడా స్థిరంగా నేను పోటీ చేయట్లేదు, పార్టీ కోసం పనిచేస్తాను అని చెప్పారు గద్వాల్ నుంచి. గద్వాల్ సీట్ కూడా లేదు. అలాగే అంతకు ముందు చర్చ ఏంటంటే నారాయణపేట నుంచి అరుణ పోటీ చేయొచ్చు అనుకున్నారు, మహబూబ్ నగర్ లేదా నారాయణపేట అని. మహబూబ్ నగర్ అభ్యర్థిని 2 జాబితాలో ఖరారు చేసింది. ఇప్పుడు నారాయణపేటని లాస్ట్ టైం కంటెస్ట్ చేసిన రతన్ పాండరంగారెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. ఇక గద్వాల్ అరుణ స్పష్టం చేశారు, నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు, గద్వాల్ నుంచి ఒక బీసీ క్యాండిడేట్ ను నిలబెడుతున్నాము, బీసీలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. ఈ రోజు లిస్ట్ లో అయితే గద్వాల్ అయితే లేదు. గద్వాల్ నుంచి ఒక బీసీ క్యాండిడేట్ ని బీసీ అభ్యర్థిని నిలబెట్టడానికే పార్టీ నిర్ణయించినట్టు మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చూస్తుంటే దీని మీద కొంచెం బాగా కసరత్తు చేసి కనబడుతుంది బీజేపీ అధిష్టానం. బీసీలకు 33, ముఖ్యంగా మహిళలకు కూడా పెద్దపీట వేశారు. 13 చోట్ల మహిళలకు కూడా
సీట్లు ఇచ్చారు దేవికే ఈ లిస్ట్ లో కాదు మహిళలకు మొదటి 52 మంది తో ఏర్పాటు చేసిన ఫస్ట్ లిస్ట్ లో 12 మంది మహిళలకు టికెట్లు ఇచ్చారు ఈ జాబితాలో కూడా బీసీలతో పాటు మహిళలకు మహిళల సంఖ్య ఎక్కువ ఉంటుంది అనుకున్నారు అయితే ఈ జాబితాలో మాత్రం 35 మంది అభ్యర్థులు ఉన్న ఈ లిస్ట్ లో కేవలం ఒక చల్ల శ్రీలత రెడ్డికి మాత్రమే అవకాశం దక్కింది కాకపోతే ఇంకా మిగతా స్థానాల్లో మరి మహిళలకు ప్రాతినిధ్యం అంటే కనీసం ముందు నుంచి చెప్తుంది భారతీయ జనతా పార్టీ 20 కి పైగా మహిళలకు సీట్లు ఇస్తామని పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి ఇంకా ఇంకా ఉన్నాయి కాబట్టి ఇంకా కనీసం దాదాపు 21 స్థానాలు ఉన్నాయి ఇంకా 30-31 స్థానాల్లో మహిళలకు కొన్ని సీట్లు కేటాయించే అవకాశం ఉంది యశన ఓకే మళ్ళీ ప్రధానమంత్రి పర్యటన కూడా ఖరారైనట్లుగా ఉంది దేవిక కరెక్ట్ 7th న 7వ తేదీ అలాగే 11వ తేదీ రెండు రోజుల్లోనూ కూడా మోదీ తెలంగాణ పర్యటన అంటే డేట్ ఫిక్స్ అయింది కనుక పూర్తి స్థాయి షెడ్యూల్ అయిన పాల్గొనాల్సిన సభలు సమావేశాలకు సంబంధించి అయితే షెడ్యూల్ అయితే రావాల్సి ఉంది అయితే మోదీ పర్యటన అయితే దాదాపు ఖరారని చెప్పొచ్చు దానికి సంబంధించి బీసీ ముఖ్యమంత్రిని బీసీనే మేము గెలిస్తే బీసీనే సీఎంగా చేస్తామని పార్టీ స్వయంగా అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో ఒక బీసీ సంఘాల ఒక సభకి ప్రధానమంత్రి హాజరు కావచ్చు అన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది దానికి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు పార్టీ అయితే అధికారికంగా ఒక నిర్ధారణ అయితే కాలేదు కానీ 7వ తేదీన ప్రధానమంత్రి తెలంగాణ పర్యటన అయితే ఉంటుంది ఈ రెండు లిస్టులు చూసుకుంటే ఈ మూడో లిస్టు కూడా చూసుకుంటే ప్రధాన బీజేపీ తెలంగాణ బీజేపీ నేతల మధ్య అసమ్మతి అంతా సద్దుమణిగినట్టేనా అంటే అంటే ఇప్పుడే కదా లిస్ట్ రిలీజ్ అయింది మొదటి జాబితాకు సంబంధించి పెద్దగా ఒక మొదలు మినహా ఎక్కడ నిరసనలే వ్యక్తం కాలేదు పూర్తిగా ఏకాభిప్రాయం ఉన్న చోట ఇస్తారు ఇంచుమించు సెకండ్ లిస్ట్ కూడా అలాగే ఉంది దాదాపు కాకపోతే సీనియర్ నాయకురాలు బండ కార్తీక రెడ్డి సికింద్రాబాద్ టికెట్ ఆశించారు ఆమె టికెట్ హామీతోనే పార్టీలో చేరారు అయితే ఆమెకు పక్కన పెట్టారు సికింద్రాబాద్ నుంచి మేకల సారంగప అని తను కూడా రేస్ లో ఉన్నారు టికెట్ రేస్ లో కానీ సీనియర్ అయిన బండ కార్తీకే ఇస్తారు అని అనుకున్నారు కానీ మేకల సంటే వాళ్ళు కూడా బీసీ ఈక్వేషన్స్ లో భాగంగా అంటే ఈ బీసీలకి పెద్దపీట అంటే బీసీ నినాదంతో ముందుకెళ్తుంది కదా భారతీయ జనతా పార్టీ మరి వాళ్ళ ఈక్వేషన్స్ ఏంటో మరి కార్తీక కాకుండా మేకల సారంగప అని ఒక బీసీ నాయకుడికి అయితే అక్కడ పార్టీ టికెట్ ఇచ్చింది ఇంకోటి జర్నలిస్ట్ మన జర్నలిస్ట్ నారాయణఖేడ్ లో కూడా ఉత్కంఠ ఉండేది అక్కడ నుంచి జయపాల్ రెడ్డి కిందసారి పోటీ చేశారు ఇదంతా చూస్తుంటే బీసీలకు ఒక కేంద్రంగా పార్టీ ఒక చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నట్టయితే మనకు అర్థమవుతుంది ఇంతకుముందు పోటీ చేసిన జయపాల్ రెడ్డిని కాదని సంగప్ప టికెట్ కేటాయించారు సంగప్ప కూడా బీసీ సామాజిక వర్గము ఇప్పుడు పార్టీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నారు అంబర్పేట ఎల్బీ నగర్ కూడా ఒక హాట్ కేక్ ఒక హాట్ సీట్ అనుకున్నారు ఎల్బీ నగర్ నుంచి కూడా గట్టి పోటీ ఉంటుంది అక్కడ జిల్లా అధ్యక్షుడు సామారంగారెడ్డి అంటే ఊహించిందే సామారంగారెడ్డికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మనం కూడా చెప్పాం హిస్టరీలో మనం కూడా అదే అంచనా వేశాము సామారంగారెడ్డికి పార్టీ టికెట్ ఇచ్చింది అలాగే రాజేంద్ర నగర్ నుంచి తోకల శ్రీనివాస్ రెడ్డి కూడా పేరు కూడా ఆయనకి కన్ఫర్మ్ అవుతుంది అనుకున్నాము అట్లాగే ఇచ్చారు అంబర్పేట కిషన్ రెడ్డికి చాలా పట్టున ప్రాంతం ఎందుకు కిషన్ రెడ్డి గారు అక్కడి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే స్టేట్ ప్రెసిడెంట్ గా ఆయన ఎప్పుడు చెప్పారు తెలంగాణ అంతా తిరగాల్సి ఉంటుంది అని అటు లక్ష్మణ్ గాని ఇటు అంటే కేంద్ర మంత్రిగా కూడా ఇంకా ఆయనకు బాధ్యతలు ఉన్నాయి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించిన తర్వాత నియమించిన తర్వాత ఆయన కేంద్ర మంత్రిగా అంటే కేబినెట్ నుంచి తప్పిస్తారనుకున్నారు కానీ ఆయన కేబినెట్ మంత్రిగా కూడా బాధ్యతల్లో ఉన్నారు దీంతో ఇంకా అన్ని బాధ్యతలు ఉన్నాయి అలాగే తెలంగాణలో ముఖ్యంగా అన్ని నియోజకవర్గాలు తిరగాల్సి ఉంటుంది అంబర్పేట నుంచి పోటీ చేస్తే అంబర్పేటలో మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుందన్న ఇది తోటి ఆయనకు అలాగే లక్ష్మణ్కి ఇంకా రాజ్యసభ పదవి కాలం ఉంది కాబట్టి లక్ష్మణ్ వీళ్ళిద్దరిని కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు యశోనాథ్ ఇంకొకటి చిన్న పొరపాటు ఇందాక ఏంటంటే మెదక్ కేటాయించారు యాక్చువల్గా నేను మెదక్ కూడా దీంట్లో 35 మందిలో మెదక్ కూడా ఉంది పంజాబ్ విజయ్ కుమార్ అక్కడ కూడా ఒక బీసీకి ఇచ్చారు అంటే విజయశాంతి పేరు వినిపించింది కానీ తను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అయితే ఆసక్తి చూపలేదు జస్ట్ కేసీఆర్ మీద పోటీ చేస్తాను పార్టీ ఆదేశిస్తే అని మాత్రమే అన్నారు అయితే మెదక్ను కూడా పంజాబ్ విజయ్ కుమార్ కు కేటాయించారు కిందటిసారి మెదక్ అసెంబ్లీ నుంచి విజయశాంతి పోటీ చేస్తుంది ఇప్పుడు ఇందులో ఎంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు మీకున్నటువంటి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఉందా గతంలోనో పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఏమన్నా గతంలో ఇచ్చినట్టుగా దాఖలాలు ఉన్నాయా ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు చేవెళ్ళ కేఎస్ రత్నం కూడా ఇటీవల పార్టీలో చేరిన ఆయనే పూసా రాజు కూడా ముషీరాబాద్ ఆయన కూడా కొత్తగా పార్టీలో చేరిన ఆయనే ఉన్నారు అలాగే ఒక్కసారి చూడాలి అంటే సతీష్ మాది అంటే పార్టీలో కొత్తగా చేరకుండా యువ నాయకుడు రిజర్వ్డ్
కేటగిరీ. అలాగే మర్రి శేషధర్ రెడ్డి కూడా అంటే మరీ కొత్తగా కాదు, కానీ దాదాపు ఒక ఏడాది క్రితం ఆయన కాంగ్రెస్ నుంచి బీజేపీలో జాయిన్ అయ్యారు సనత్ నగర్. అక్కడ ఇంతకు ముందు మహిళా మోర్చా మాజీ ప్రెసిడెంట్ ఆకుల విజయ్ కూడా సనత్ నగర్ టికెట్ ఆశించారు. కానీ మర్రి శశిధర్ రెడ్డికి అక్కడ జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ కూడా, ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండే, ముగ్గురు ఆశావాహులుగా ఉండే, మర్రి శశిధర్ రెడ్డికి ఇచ్చారు. ఇక లంకలే దీపక్ రెడ్డి అనే కూడా అంటే దాదాపు 2 ఏళ్ళుగా పార్టీలో ఉన్నారు. సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ కూడా అంతే, ఇద్దరు అక్కడ పద్మ వీరప్పనేని, జూటూరు పూర్కీత్ రెడ్డి కొత్తగా పార్టీలోకి వచ్చారు. ఆమెకే వస్తుంది, మహిళకి ఇస్తారేమో అనుకున్నారు, కానీ అంతకు ముందు నుంచే వర్క్ చేసుకుంటున్న లంకల దీపక్ రెడ్డికి ఇచ్చారు. అలాగే కృష్ణ యాదవ్ కూడా కొత్త వారు, ఇటీవలే మొన్నే రీసెంట్ గా పార్టీలో జాయిన్ అయ్యారు. కృష్ణ యాదవ్, కేఎస్ రత్న ఇద్దరు కూడా మాజీ మంత్రులు, మాజీ మంత్రులు ఇద్దరికి ఈ లిస్ట్ లో టికెట్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ దేవిక.